హమంత్ దర్శన్ దాస్ అనే ఇతను 2004 నుంచి ఓటు వేస్తున్నాడు. కానీ ఇందులో విచిత్రం ఏమిటి అంటే అక్కడ ఉన్న ఓటర్ ఇతను ఒక్కడు మాత్రమే. ఆయన కోసమే స్పెషల్ గా పోలింగ్ బూత్ పెట్టారు. ఈ సంఘటన జరిగింది ఎక్కడ అంటే గుజరాత్ లోని బానేజ్ అనే ఒక పల్లెటూరులో. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇండియన్ నేషనల్ యాంథమ్ జనగణమన రాశారు, అది మన అందరికీ తెలుసు. కానీ తెలియనిది ఏంటి అంటే బంగ్లాదేశ్ కూడా నేషనల్ యాంథమ్ రాసిచ్చింది ఈయనే. మన ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి దేశంగా నిలిచింది. అలాగే ప్రపంచంలోకెల్లా మన ఇండియాలోనే ఎక్కువగా వెజిటేరియన్స్ ఉన్నారు. ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడే దేశాల గురించి ఆరా తీస్తే ఇండియానే సెకండ్ ప్లేస్ ని దక్కించుకునింది ప్రపంచంలోకెల్లా. మన ఇండియాలో ఫస్ట్ రాకెట్ ని సైకిల్ పై తీసుకెళ్లారు, అది కూడా కేరళలోని తిరువనంతపురంలో తుంబా లాంచింగ్ స్టేషన్ కి. స్విట్జర్లాండ్లో సైన్స్ డేని మే 26న జరుపుకుంటారు. మన ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆ రోజు స్విట్జర్లాండ్కి వెళ్ళినందుకు గాను సైన్స్ డేని ఏపీజే అబ్దుల్ కలాం గారికి డెడికేట్ చేశారు. సెప్టెంబర్ 2009 మన ఇండియాకి చెందిన ఇస్రో చంద్రయాన్1 మొట్టమొదటిసారిగా చంద్రుడిపై నీరు ఉందని కనుక్కొనింది. షాంపూని కనుక్కుంది మన ఇండియన్స్నే. షాంపూ అంటే ఇప్పుడు మనం వాడే కమర్షియల్ లిక్విడ్ కాదు, ఒకప్పటి కుంకుడుకాయ. కుంకుడుకాయలు దంచుకొని వాటితో తలస్నానం చేసేవారు. నిజానికి షాంపూ అనే పదం మన సంస్కృత పదం, అంటే మసాజ్ అని అర్థం. మీరు ఎప్పుడైనా కుంకుడుకాయని యూజ్ చేశారా? చేస్తే కామెంట్ లో చెప్పండి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ గ్రౌండ్ మన ఇండియాలోని హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. దాని పేరు చైల్ క్రికెట్ గ్రౌండ్. ఈ ఫోటోలో చూస్తున్న జనాభాని ఏ డ్రోన్ తోనో ఫోటో తీసింది కాదు, స్పేస్ స్టేషన్ నుంచి తీసింది. 2011లో మన ఇండియాలో జరిగిన కుంభమేళాకి 75 మిలియన్ జనాభా వచ్చారు. ఆ జనం గుంపు స్పేస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళకు కూడా కనిపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టల్ నెట్వర్క్ మన ఇండియాలోనే ఉంది. వీటిలో డిఫరెంట్ గా ఉండేది ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్. ఈ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అనేది శ్రీనగర్ లోని దాల్ లేక్ లో ఉంది. దీనిని ఆగస్టు 2011లో స్టార్ట్ చేశారు. మన తిరుపతి బాలాజీ టెంపుల్ అలాగే కాశీ విశ్వనాథ టెంపుల్, ఈ రెండు టెంపుల్స్ కి వచ్చే జనాభా మక్కా ఇంకా వాటికన్ సిటీ రెండింటికి కలిపి ఎంత జనం వస్తారో వాటికంటే ఎక్కువ జనాభా ఈ రెండు టెంపుల్స్ కి వస్తారు. ప్రపంచం మొత్తం మీద ఉన్న ముస్లింల కంటే ఇండియాలోనే అన్ని దేశాల కంటే 30 లక్షలకు పైగా మసీదులు ఉన్నాయి. ప్రపంచంలోనే ఇండియాలో ఎక్కువగా ముస్లిం పాపులేషన్ ఉంది. ఇండియా 3rd లార్జెస్ట్ ముస్లిం పాపులేటెడ్ కంట్రీగా నిలిచింది. ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ మన ఇండియాలోని తక్షశీల యూనివర్సిటీ. ఇది 700 BC లో స్టార్ట్ చేశారు. మన ఇండియన్ రైల్వేలో 1.3 మిలియన్ కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ ఎంప్లాయీస్ ప్రపంచంలో ఉన్న చాలా చిన్న దేశాల జనాభా కంటే చాలా ఎక్కువ. మన ఇండియాలో ప్రతి సంవత్సరం పుట్టేవారు ఆస్ట్రేలియా పాపులేషన్ కంటే చాలా ఎక్కువ. మహారాష్ట్రలోని శనిసింగాపూర్లో అక్కడ ఉండే జనాభా ఇళ్లకు డోర్స్ ఉండవు. అలాగే ఆ ఊర్లో పోలీస్ స్టేషన్ కూడా లేదు. చెస్ కనుక్కునింది మన ఇండియాలోనే. అలాగే నెంబర్ 0, 5, ట్రిగ్నామెట్రీ ఇవన్నీ మన ఇండియాలోనే కనుక్కున్నారు. ప్లాస్టిక్ సర్జరీ కూడా మన ఇండియాలోనే స్టార్ట్ చేశారట. అలాగే ప్రపంచంలోనే ఇండియన్స్ నే ఎక్కువగా మూవీస్ చూస్తారు. చీమలు శ్రమజీవులు, ఇవి అస్సలు నిద్రపోవు. ఇవి వాటి బరువు కంటే 50 రెట్లు బరువును మోసుకెళ్తాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజం. సముద్రంలో ఈత రాని వాళ్ళు పడితే మునుగుతాం కదా, ఇప్పుడు నేను చెప్పబోయే సముద్రంలో కనుక పడితే అక్కడ మనం తేలుతాము. ఈ సముద్రం ఇజ్రాయెల్లో ఉంది. ఈ సముద్రం పేరు మృదా సముద్రం. దీనిని ఇంగ్లీష్లో డెడ్ సీ అంటారు. దీనికి కారణం ఆ సముద్రంలో ఉప్పు శాతం ఎక్కువగా ఉండడమే. ఈ సముద్రంలో ఉప్పు 38% ఉంటుంది. రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మీర్ జిల్లాలో కుల్ధారా అనే గ్రామం ఉంది. ఈ గ్రామం రాత్రి అయ్యిందంటే చాలు భయంకరమైన శబ్దాలు, వింత వింత అరుపులు, కేకలు వినిపిస్తుంటాయి. ఈ శబ్దాలు వింటే ఎవరైనా సరే భయపడాల్సిందే. ఇటువంటి భయంకరమైన కుల్ధారా గ్రామం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుల్ధారా గ్రామం 300 సంవత్సరాల కంటే పురాతనమైనది. ఇది ఒకప్పుడు చాలా సంపన్నమైన గ్రామం. ఇతిహాసాల ప్రకారం కొంతమంది బ్రాహ్మణులు వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకున్నారని అంటుంటారు. ప్రాచీన కథనాల ప్రకారం జైసల్మీర్ లో సలీం సింగ్ అనే దివాన్ ఉండేవాడు. కుల్ధారా గ్రామం యొక్క అధిపతి కుమార్తెను చెడు ఉద్దేశంతో చూసేవాడు. అంతేకాకుండా ఆ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకునేవాడు. ఆ దివాన్ ఆమెను పెళ్లి చేసుకునేందుకు తనకు అప్పగించాలని, లేకపోతే ఈ గ్రామం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్న్ చేశాడు. ఆ తరువాత చుట్టుపక్కల ఉన్న 85 గ్రామాల అధిపతులు ఈ విషయంపై మాట్లాడుకొని కుల్ధారా గ్రామం యొక్క అధిపతి గౌరవాన్ని కాపాడటం కోసం అందరూ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలనుకున్నారు. వాళ్ళు గ్రామం విడిచి వెళ్లేటప్పుడు ఈ గ్రామంలో మరెవరూ నివసించకూడదని చెప్పించి వెళ్లిపోతారు. కుల్ధారా గ్రామం మనుషులు లేని గ్రామంగా ఉంది. అక్కడ సమీపంలో నివసించే ప్రజలకు రాత్రి అయితే చాలు వింత అరుపులు వినిపిస్తూ ఉంటాయని చెప్తారు. కుల్ధారా గ్రామం దెయ్యాలు ఆత్మలచే వెంటాడబడుతుందని అక్కడ సమీపంలో నివసించే ప్రజలు చెప్తుంటారు. కుల్ధారా గ్రామం గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్తుంటారు.